నమస్తే, నా పేరు పద్మారూరి, ఇంటర్నేషనల్ రేకి మాస్టర్ని. ఈ వీడియోలో భయంకరమైన క్యాన్సర్ వ్యాధిని ఈ డిస్టెన్స్ హీలింగ్ వల్ల ఎలా నయం చేయవచ్చో మనం తెలుసుకుందాం. క్యాన్సర్ మహమ్మారి, దానికి అంటే శరీరంలో ఈ క్యాన్సర్ కణాలు పెరగటం వలన రోగ నిరోధక శక్తి తగ్గుతుంది, శరీరము ఆ నొప్పిని బాధను తట్టుకునే శక్తి కూడా తగ్గుతుంది. వీటిని నిరోధించడానికి మాలాంటి రేకీ మాస్టర్స్, ఇంకా రేకీ సెకండ్ డిగ్రీ, థర్డ్ లెవెల్ అంటే ఈ రేకీలో ఇంకా అడ్వాన్స్గా నేర్చుకున్న వాళ్ళందరూ గ్రూప్గా కలిసి హీలింగ్ చేయటం వల్ల ఆ వ్యాధిని నిరోధించవచ్చు. కానీ ఈ క్యాన్సర్ సోకిన వాళ్ళు కనీసం రేకీ చికిత్సను 2-3 నెలలు కొనసాగించాలి. ఎందుకంటే ఇది మామూలు సాధారణ జబ్బుల్లాగా ఒకళ్ళిద్దరు హీలింగ్ చేస్తే సరిపోదన్నమాట. దీనికి చాలా శక్తివంతమైన హీలర్స్ 2-3 ఇంకా, కానీ ఒక 10 మంది గ్రూప్ హీలింగ్ చేస్తే అప్పుడు తగ్గుతుంది. దాంతోపాటు కుటుంబ సభ్యుల నుంచి కూడా సహకారం ఉండి వాళ్ళు కూడా రేకీ నేర్చుకొని ఈ గ్రూప్ హీలింగ్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఆ రోగికి, అంటే క్యాన్సర్ వ్యాధి సోకిన రోగికి హీలింగ్ చేయటం వల్ల వీటిలో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ప్రపంచంలో చాలామంది డాక్టర్స్ కూడా దీన్ని ఈ విధంగా గుర్తించారు. ఇంగ్లాండ్, అమెరికా ఇలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్లో రేకిని ఆల్టర్నేటివ్ థెరపీగా వాళ్ళు యాక్సెప్ట్ చేయటమే కాకుండా ఇలాంటి వ్యాధులు సోకిన వాళ్ళకి డాక్టర్స్ వాళ్ళే స్వయంగా హీలింగ్ కూడా చేస్తారు. నేడు అమెరికాలో చాలా హాస్పిటల్స్లో రేకిని వాళ్ళు ఫస్ట్ ఇలాంటి ముండి వ్యాధులకు, భయంకరమైన వ్యాధులకు మొదట వాళ్ళు రేకీ చేస్తారు. అంటే సర్జరీకి ముందర డాక్టర్స్ ఇంకా ఈ రేకీ థెరపిస్టులను వాళ్ళు పిలిపించి దీన్ని ఏమంటారంటే అంటే సర్జరీకి ముందర కూడా వాళ్ళకి రేకీ ప్రొటెక్షన్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ వాళ్ళు అనుసరిస్తున్నారు. మన దేశంలో ఈ రేకీ ఫస్ట్ ఆవిర్భవించింది, కానీ మన ప్రభుత్వము ఇంకా ఇక్కడ ఎంతోమంది భారతదేశంలో ఉన్న హీలర్స్ వీటిని హాస్పిటల్స్లో, అంటే రోగులు మామూలుగా హాస్పిటల్స్కి చేరుతుంటారు, అక్కడ ఎప్పుడు చేసే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ. నా తర్వాత వీడియోలో రేకీ చికిత్స ద్వారా ఏ వ్యాధులకు హీలింగ్ ఇచ్చానో అవి నేను తెలియజేస్తాను. తర్వాత వీడియోలు చూడమని మిమ్మల్ని కోరుతున్నాను.